ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నటువంటి నా హిందూ అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు శివభక్తులకు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు భక్త జనాగ్రేసర్లకు మహాశివరాత్రి శుభాభివందనాలు. మహాశివరాత్రి ప్రతి నెల ఒక శివరాత్రి వస్తూనే ఉంటుంది, కానీ ఈరోజు అంటే మార్చి 11వ తారీఖున వచ్చినటువంటి ఈ సంవత్సరంలోని మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చంద్రుని ఆధారిత క్యాలెండర్ ప్రకారం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. శివుని యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర అనే దాని దగ్గర నుంచి చంద్రుని యొక్క యానము యొక్క పయనము సంభవిస్తున్న సమయంలో వచ్చినటువంటి రాత్రి, కాబట్టి మహాశివరాత్రి అంటారు. ఇది కృష్ణపక్ష బహుళ చతుర్దశి నాడు వస్తుంది. మహాశివరాత్రిని ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక ఖండాల్లో జరుపుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహాశివునికి అనేక పేర్లు ఉన్నాయి. విశ్వనాథుడు, భైరవుడు, లింగేశ్వరుడు, నీలాకాంతుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు, హరహర మహాదేవుడు, శంకర ఆదిశంకరుడు, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు వేణుళ్ళ కీర్తింపబడినటువంటి అందరు దేవుళ్లకు ఆదిదేవుడు అనేటువంటి శంకరుని యొక్క వృత్తాంతం కానీ దాని యొక్క దానికి వెనుక ఉన్నటువంటి నేపథ్యం కానీ వింటుంటే వీణులకు విందుగా ఉంటుంది, మనసు పరవశించిపోతుంది, తనము తన్మయత్వంతో ఊగిపోతుంది. రాత్రంతా జాగరణ చేసినా సరే ఎటువంటి అలసట లేకుండా ఎంతో సౌమ్యంగా శోభాయమానంగా వైభవపేతంగా జరుపుకునే అవకాశం వస్తుంది. ఈ మహాశివరాత్రి సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుసుకోదగ్గ ఉన్నాయి. ఒకసారి ప్రళయం వచ్చి ప్రపంచాన్ని ముంచి వేస్తూ ఉంటే మహాశివుడు అక్కడ ఉన్నటువంటి విత్తనాన్ని కానీ దుమ్ముని కానీ ప్రాణుల్ని కానీ మైనం ముద్దలో దాచిపెట్టి ఆ ప్రళయము ముగిసిపోయిన తర్వాత మళ్ళీ తీసి వారిని విడిచిపెట్టడం వల్ల సృష్టిలో అసలు ప్రాణం అనేది మిగిలింది, జీవము అనేది అంతరించిపోకుండా ఉండగలిగింది. అలాంటి మహాశివుడు తన యొక్క కరుణ కటాక్షాలు ఈ లోకం పైన అనేక సార్లు చూపించాడనడంలో ఎటువంటి సందేహం లేదు. మనందరికీ తెలుసు హాలాహలం అంటే దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధిస్తూ ఉంటే కాలకుట విషము బయటకు వచ్చింది. అది చూసినప్పుడు దేవతలు భయభ్రాంతులయ్యారు. ఈ విషం కనుక ప్రకృతి పైన ప్రభావం చూపిందంటే జీవరాశుల్లో ఏ ఒక్కటి మిగలదు, కాబట్టి వారందరూ కూడా పరమశివుని దగ్గరికి శరణు జొచ్చి వేడుకున్నారు. ఎలాగైనా సరే ఈ కాలకుట విషం మనుషుల పైన పడకుండా లేక ప్రకృతి పైన ప్రభావం చూపకుండా ఏదైనా ఉపాయం చెప్పండి అన్నప్పుడు యోగసిద్ధుడు ధ్యానశక్తి కలిగినటువంటి అపారమైనటువంటి శక్తి కల పరమశివుడు ఆ కాలకూట విషయాన్ని తన గొంతులో బంధించి ప్రాణకూటిని రక్షించాడు. అది ఉదరం కిందికి పోకుండా బయట ఉన్నటువంటి ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఆయన చేసినటువంటి ఆ మహత్కార్యమే ఆయనకి నీలకాంతుడి పేరు తెచ్చింది. ఆయనని నీలకంఠుడు అని కూడా అంటారు, ఎందుకంటే ఆయన మెడ నలుపుగా మారి ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను నేను. మనందరికీ తెలుసు బ్రహ్మ విష్ణువు వీరిద్దరు కూడా దేవుళ్ళే, మరి అత్యంత ప్రీతిపాత్రులైన వారు, కోట్లాది మంది ప్రజలు పూజించేవారు, మరి వారి మధ్య యుద్ధం జరిగింది అని చెప్తే నమ్మశక్యం కాదు, కానీ అది నిజం. వీరి విష్ణువు పడుకునేటువంటి పాన్పు పైన ఒకసారి బ్రహ్మ పరుని ఉన్నప్పుడు మహావిష్ణువు వచ్చి చూసి అరేరే నా పరుపు మీద మీరెలా పడుకున్నారు, అది నాది కదా, నేను కదా ఈ సర్వ జగత్తు కూడా మూలాన్ని, మరి మీరు బ్రహ్మ మరి ఎందుకు పడుకున్నారో మాకు తెలియట్లేదు అని చెప్పినప్పుడు బ్రహ్మ చెప్పింది తానే అసలు సృష్టికి మూల కారణమని, సర్వ జగత్తులు తనకే దాసోహం అనాలని, తనను మించినటువంటి దేవుడు లేడని చెప్పి ఆయన అనడం విష్ణువుకు మహావిష్ణువుకి ఒకంత కష్టపు కోపం కూడా తెప్పించింది. అప్పుడు విష్ణువు మహావిష్ణువు ఆ బ్రహ్మని కోప కన్నెర చేస్తూ నీవు నా నాభిలోంచి పుట్టినావు, నా నాభిలోంచి వచ్చినటువంటి కమల పువ్వులోంచి ఉద్భవించిన బ్రహ్మవి నువ్వు, నేను కంటే నా శరీరం నుంచి బయటకు వచ్చిన వాడివి, మరి అలాంటి నీవు నాకంటే గొప్ప దేవుడు ఎలా అవుతావు అన్నప్పుడు మాట పెరిగి ఇద్దరి మధ్యలో ఒక మహాయుద్ధమే సంభవించింది. అందులో రకరకాల ఆయుధాలు వాడుతూ ఉన్నారు, రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ వారి పంతము తగ్గలేదు, కోపాలు రగిలిపోతూనే ఉన్నాయి. చివరికి బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని తీశాడు, అదే విష్ణువు అయితే శంకరాయుధాన్ని తీశాడు. ఈ రెండు నిజంగా కనుక ప్రయోగించబడితే ఇక
ప్రళయం కాదు కదా, ఎక్కడ ప్రపంచం అనేది మిగిలి ఉండకుండా ఉండేటువంటి పెను విపత్తు సంభవిస్తుందని చెప్పి మళ్ళీ దేవుళ్ళు శంకరుడి దగ్గరికి వెళ్ళారు. ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపమని, వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చమని అడిగినప్పుడు మహాశివుడు సరే అలాగే కానిమని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాల్ని వాయిద్యాలతో పంపించి తానొక్కడు విడిగా వెళ్ళి ఆ యుద్ధాన్ని చూశాడు. చూసినప్పుడు వారిద్దరి యొక్క కోపం చూసి ఆయన ఒక ఉపాయం చేశాడు. తాను లింగ ఒక అగ్నిస్తంభంగా మారేసి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువులకు ఒక ప్రశ్న వేస్తాడు. ఈ అగ్నిస్తంభం యొక్క మూలాన్ని గనక మీరు చూసి వచ్చినట్లయితే మీలో ఎవరు విజయతో నేను చెప్తానన్నాడు. సరే అలాగే కానిమని చెప్పి బ్రహ్మ హంసవాహనంతో వెళ్ళాడు, విష్ణు అయితే వరాహవాహనంతో వెళ్ళారు. ఇద్దరు మైళ్ళ కొద్దీ పైనకి కిందకి తిరిగినా సరే వారికి ఎక్కడ దాని ఆది కానీ అంత కానీ దొరకలేదు. మహావిష్ణువు చివరికి ఏమి చేయలేక తిరిగి వచ్చేసి మన మహాశివుడు ముందు తనకేమి కనబడలేదని ఒప్పుకోవడం జరిగింది. అదే బ్రహ్మ తను ప్రయత్నిస్తున్న తను ఆదిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ అగ్నిస్తంభం దగ్గర ఆయనకు రెండు విషయాలు కనబడ్డాయి. ఒకటి కేతక పుష్పం అంటే మొగలి పువ్వు కింద పడుతూ కనబడింది, రెండవది కామధేను కనబడింది. ఈ రెండింటిని చూసి ఒకంత ఆశపడి ఆ రెండింటితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. మీరిద్దరూ నాతో రండి, పరమశివునికి ఈ అగ్నిస్తంభము లేక అగ్నిస్థూలం యొక్క ఆది మనకు దొరికిందని చెప్దాం, తద్వారా నాకు విష్ణువు కంటే కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది అని వారిని ప్రాధాన్యపడితే వారిద్దరూ దానికి అంగీకరించారు. వీరు ముగ్గురు కలిసి శివుని వద్దకు వెళ్ళి, అవును మేము చూశాము ఈ మూలస్తంభం అగ్నితో నిండినటువంటి మూలస్తంభాన్ని మేము తర్కించాము, దాని యొక్క పరిమితులు మాకు తెలిసినని చెప్పినప్పుడు ఆయన కేతకి పుష్పాన్ని అడుగుతాడు. నిజంగా బ్రహ్మ చూడడం జరిగిందా అని చెప్పి ఆ కేతకి పుష్పం ఉంటుంది, అవును అతను చూడడం జరిగింది అని అన్నది. అన్నప్పుడు శివుడికి తెలుసు, ఎందుకంటే ఆ కేతక పుష్పం అనేది శివుని యొక్క జటాజుటం నుంచి అంటే వెంట్రుకల నుంచి జారిపడినప్పుడు పడుతుండగా చూశారు, తప్పితే అగ్నిస్తంభ స్థూల స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ చూసింది లేదు. ఆ తర్వాత కామధేనువుని అడుగుతాడు, బ్రహ్మ నిజంగా ఈ అగ్నిస్తంభం యొక్క మూలాలు చూశాడా అంటే కామధేనువు చెప్పింది ముఖంతో అవునని చెప్పింది, తోకను అడ్డంగా ఊపి కాదని చెప్పింది. అది చూసి కూడా శివుడు మరింత కోపోద్రిక్తుడై ఈ కామధేనువుని ఆ కేతక పుష్పాన్ని కోపగించుకొని మీకు నేను శిక్ష విధించబోతున్నాను అని చెప్పాడు. కేతక పుష్పాన్ని నిన్ను మామూలు స్త్రీలు ఎవరూ నిన్ను ధరించరుగాక, నువ్వు తలలో పెట్టుకున్నటువంటి పువ్వు కాకుండా పోతావని చెప్పి చెప్పించడం జరిగింది. అది విని కేతక పుష్పం భయపడి ఆయనను శరణు చొచ్చి కాళ్ళ మీద పడితే అప్పుడు ఆయన కొద్ది ఒకంత శాంతించి, నువ్వు కేవలం శివభక్తులు మాత్రమే దీన్ని ధరిస్తారు, నా తలపై శివుడిపైన ఉన్నటువంటి ఒక గొడుగులాంటి దాంట్లో కూడా ఈ మొగలి పువ్వు ఉంటుందని కొద్దిగా వరం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కామధేను వైపు చూశాడు. కామధేను నువ్వెందుకు అబద్ధం చెప్పావు అంటే, అది మేము చేసుకున్న ఉడంబడిక ప్రకారం బ్రహ్మ అలా చేయమంటే చేశానని చెప్పింది. అయినప్పటికీ నేను తోకని అడ్డంగా ఊపి మీకు నిజం చెప్పాను, తలతో మాత్రం అవునని చెప్పాను అన్న కామధేనువును చూసి పరమశివుడు, అయితే నీ తలభాగము పూజ్యనీయం కాదు, నీ వెనుక భాగం ఏదైతే ఉందో తోక ఊపి నువ్వు నిజం చెప్పావో అది దాన్ని అంటే కామధేను యొక్క మూత్రం గోమూత్రం కానీ లేక గోధూళి కానీ లేక అది ఇచ్చే పాలు కానీ దాని కృష్ణం కానీ వెనుక భాగము అత్యంత పూజనీయం అవుతుందని చెప్పి వరం ఇవ్వడం జరిగింది. చివరికి బ్రహ్మ వైపు చూశాడు, ఇలాంటి అబద్ధం ఆడడానికి ఈ రెండింటితో కలిసి నువ్వు ఈ విధమైన కుట్ర పన్నడానికి మరి దీనికి కూడా శిక్ష ఉంటుంది కదా అని. అప్పటి వరకు బ్రహ్మకి 5 తలలున్నాయి, అందులో ఏ తల అయితే అబద్ధం ఆడిందో ఆ తలని పొడవాటి ఖడ్గంతో నరికివేశాడు. ఆ తర్వాత బ్రహ్మకి నిన్నెవరు కూడా పూజించరు, నువ్వు దేవుడిగా దేవగణంలో కూడా ఉండవు అని చెప్పి శాపమిస్తే బ్రహ్మ విలపిస్తూ శివుని కాళ్ళ మీద పడి, ఏదో విధంగా నన్ను రక్షించండి అంటే కేవలం అగ్నితో చేస్తున్న హోమం జరిగే సందర్భంలో మాత్రమే బ్రహ్మ పూజలు అందుకుంటాడని చెప్పి కొంతవరకు అతనికి ఉపశమనం ఇవ్వడం జరిగింది. ఇదంతా చూస్తుంటే పరమశివుడు అందరు దేవుళ్ళకల్లా ఆద్యుడని,
అందరి కంటే శక్తివంతమైన వాడని, యోగా ధ్యానం ఆయన సొంతమని, ఆ శక్తితో ఆయన ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కోగలడని, అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉండగలడని నిరూపితమైంది. ఇంకొక విషయం చెప్తాను. వ్యధుడు అనే ఒక మానవుడు ఎల్లప్పుడూ జింకల్ని వేటాడుతూ అడవిలో రోజుకొక జింకను తీసుకెళ్లి తన కుటుంబ సభ్యులకు మాంసంగా వండి పెడుతూ తన జీవనోపాధిని గడుపుతూ ఉన్నాడు. అలాంటి వ్యధుడు ఒకరోజు ఎంత వెతికినా సరే ఒక జింక కానీ ఒక మృగం కానీ కనపడలేదు. ఆ సందర్భంలో అతను ఒక తటాకం వద్దకు వెళ్ళి చెట్టుపై కూర్చొని ఏదైనా జింక ఏదైనా మృగం వచ్చి ఇక్కడ నీళ్లు తాగడానికి వస్తుంది కదా, ఆ సమయంలో నేను ఎలాగైనా సరే బాణం వదిలి దాన్ని చేజెక్కించుకుంటా అనే ఆశతో చెట్టుకి కూర్చున్నాడు. తన కంటికి ఆ చెరువుకి అడ్డంగా ఉన్నటువంటి ఆకుల్ని తెంచేస్తూ కింద పడేస్తున్నాడు. రోజంతా ఏమీ తినలేదు, ఎందుకంటే ఏ మృగము రాలేదు కాబట్టి ఉపవాసమే ఉన్నాడు. ఇక ఇంటికి ఉట్టి చేతులు పోవడం కష్టం అనుకుని రాత్రైనా సరే నేను ఇక్కడే ఉంటాను, ఏదైనా మృగం దొరికిన తర్వాతనే ఇంటికి వెళ్తానని చెప్పాడు అని మనసులో అనుకుని అలా కూర్చున్నాడు. ఇంతలో ఒక జింక వచ్చింది, పెంట జింక. దానిపైన బాణం విడవడానికి సిద్ధమవుతున్న సందర్భంలో అది మనిషి భాషలో మాట్లాడి, ఓ మానవ నన్ను ఎట్టి పరిస్థితులు నన్ను గాయపరచకు, నేను పాతకాలంలో రంభ అనే అప్సర్స్ అని, ఆ సమయంలో హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడిని ప్రేమించి నేను శివుని యొక్క నామ జపాన్ని మరిచాను కాబట్టి నాకు ఈ శాపము కలిగింది, నీలాంటి ఒక మానవుడు విల్లు ఎక్కిపెట్టినప్పుడు నాకు పాప విమోచన అవుతుందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఇంటికి వెళ్ళి నా యొక్క ఇంటి వారికి అంటే మగజింకకు చెప్పి వస్తాను, తప్పకుండా వారిని పంపిస్తాను, నాకు నీకు ఎట్టి పనులు మోసం చేయను అని చెప్తే, సరే కానీ ఇంకొక జాములో వస్తావు కదా అని చెప్పి దాన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత మరొక జింక వచ్చింది. ఆ జింక పైన బాణం ఎక్కువ పెట్టగానే అది కూడా మాట్లాడుతూ మనిషిలాగా, నేను గర్భవతిని, గర్భవతి అవధ్య అంటే వధించడానికి అర్హత లేనటువంటి జింకను కాబట్టి నన్ను వదిలిపెట్టండి, నా తర్వాత ఇంకొక ఒక ఆడ జింక వస్తుంది, ఆ జింకను మీరు ఆహారంగా సేవించండి, అది కనుక రాకపోతే నేనే తిరిగి వచ్చి మళ్ళీ మీకు ఆహారం అవుతాను అని చెప్తే దాన్ని కూడా వదిలేయడం జరిగింది ఆ వ్యతుడు. తర్వాత మూడవ జింక ఒకటి వచ్చింది, అది బాగా బక్కచిక్కి ఉంది, ఎటువంటి కండలు లేకుండా ఉంది. దాన్ని చూసినప్పుడు దాన్ని ఎలాగైనా సరే దాన్నన్నా మనం చంపి తిందామని అనుకున్న అతనికి ఆ జింక మాట్లాడుతూ, నేను కృషించి కృంగి ఉన్నాను, నాలో పెద్దగా మాంసం కూడా లేదు, మా తర్వాత ఒక బలిసినటువంటి ఒక పెద్ద జింక వస్తుంది, మగ జింక, ఆ జింకని చంపి నువ్వు నీ యొక్క ఆకలి తీర్చుకోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ సరిపోతుందని చెప్తే చివరికి దాని మాట నమ్మి అతను వదిలేయడం జరుగుతుంది. ఇంకొక జాము గడిచిన తర్వాత నాలుగవ జింక వచ్చింది, అది మగ జింక. ఆ మగ జింక పైన బాణం ఎక్కువ పెట్టగానే అది అడిగింది, నా ముందు వచ్చినటువంటి ఆడ జింకల్ని నువ్వు చంపేశావా, వారైతే మరి నాకు కనబడలేదు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే వెళ్తున్నారు కానీ ఎవరు నాకు ఇంటికి తిరిగి రావడం లేదు, ఒక పని చేద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో చూసి వస్తాను నేను, ఒకవేళ వాళ్ళ ఇంట్లో లేకపోతే నేను వచ్చి నీకు ఆహారం అవుతానని చెప్తే ఆ నాలుగో జింకను కూడా నమ్మి ఆ వేటగాడు ఆ వ్యధుడు ఆ నాలుగో జింక కూడా ఇంటికి పంపించేస్తాడు. చివరికి ఏం చేయాలి దేవుడా, రోజంతా నేను ఉపవాసం ఉన్నాను, రాత్రంతా జాగరణ చేశాను, ఉన్న చుట్టుపక్కల ఆకలన్నీ కూడా తుంచి కింద పడేసేసాను అని ఇక ఇంటికి ఏ ముఖంతో పోవాలనుకుంటున్నప్పుడు ఆ నాలుగు జింకలు వెనక్కి తిరిగి వచ్చి నన్ను చంపుకొని తిను, నన్ను చంపుకు తిను అని చెప్పి పోటీ పడుతూ అతని ముందు నిలబడతాయి. అది చూసి ఒక ఇంత ఆశ్చర్యపడతాడు, అవురా ఒక మనిషి ప్రాణం రక్షించుకోవడం ఎంతకైనా దిగజారుతాడు కదా, మరి ఈ జింకలేంటి తనని చంపమని చెప్పి ఇలా ప్రాధాయపడుతుందని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుంటాడు. తెలుసుకొని వీళ్ళందరూ కూడా అత్యంత విశిష్టమైన వ్యక్తులు, ఒక శాపం వల్ల అలా జింకలుగా ఉన్నారు తప్పితే అసలు జీవహింస అనేది తప్పని, ఇక జన్మలో మళ్ళీ ఏ జింక పైన కూడా నేను విల్లు ఎక్కుపెట్టానని తన అస్త్రాలని జార విడిచి వారికి క్షమాపణ చెప్పుకుంటాడు. ఆ చెప్పుకున్నప్పుడు శాప విమోచన అయినటువంటి ఆ జింకలు ఒక్కసారిగా అతనికి వరమిస్తాయి, నువ్వు శరీరంతో నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పాయి. ఆ తర్వాత ఆ జింకలు ఏ శాపమైతే విమోచన అయిన తర్వాత అవి ఇప్పుడు మృగశిర నక్షత్రంగా ఆకాశంలో ఇప్పుడు సగౌరవంగా కనబడుతూ ఉంటాయి. అందులో రెండు ఆడజింకలు ఒక మగజింక మనకు కనబడుతుంది. అదే ఎంతో ఉత్కృష్టమైనటువంటి మృగశిర నక్షత్రం యొక్క నేపథ్యం. ఈ మొత్తం గమనించిన తర్వాత ఒక సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, ఉపవాసము ఉండడం కష్టమే, నిరసించిపోయిన ఈ సందర్భంలో మరి జాగరణ చేయడం అంటే ఏంటి,
జాగరణ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితి లోపల ఎంత ఆకలైనా సరే, ఎంతనే కురుకు పట్టినా సరే అది నిద్రపోకూడదు అని ఆ నిబంధనను చూసుకున్నప్పుడు ఈ వ్యధుడు ఎవరైతే చెట్టు మీద ఉండి రాత్రంతా నిద్ర మేలుకొని ఆకులను తొప్పివేస్తున్నాడో ఆ ఆకులు బిల్వ ఆకులు కింద పడేస్తుంటే స్వయంభులింగం అని అంటే స్వతహాగా భూమిలోంచే వచ్చినటువంటి ఒక లింగం అక్కడ ఉందని అతనికి తెలియకుండానే వాటి మీద ఆకులు వేస్తున్నాడని కాబట్టి ఒక ఉపవాస దీక్ష ఒక జాగరణము బిల్వ పత్రాలతో చేసిన పూజ స్వయంభులింగం మీద పడడం వల్ల ఆ వెదుడి కూడా స్వర్గం ప్రాప్తించింది. కాబట్టి ఎవరైనా సరే వారు తలుచుకొని చేసినా తెలియక చేసినా సరే ఈ కార్యాలు కనుక చేస్తే వారికి ముక్తి మోక్షం లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే జాగరణ సమయం లోపల ఏం చేస్తాం అంటే మనలో నిద్ర స్థితిలో ఉన్నటువంటి అనేక శక్తులను మనం శివ పూజ లీల శ్రవణాదుల వల్ల వాటిని తిరిగి మనకు తెచ్చుకొని మనమే శివుని యొక్క శక్తిని సంతరించుకొని మన చుట్టుపక్కల ఉన్నదంతా కూడా శివ స్వరూపమే అని భావించి ఇతరులకు తెలియజేయటమే ఇందులో ఉన్నటువంటి నీతి లేక మంత్రం. ఈ జాగరణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గంటకు ఒకసారి ఒక లింగాన్ని తయారు చేయాలి. అది కూడా మట్టి లింగాన్ని తయారు చేయాలి. ఎందుకంటే మహాశివరాత్రి నాడు లింగం రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ శివుడికి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అలా 12 జాములు అంటే ఒక్కొక్క జాముకు ఒక్కొక్క మట్టి లింగాన్ని తన సొంత భూమిలో కానీ పొలంలో కానీ తయారు చేసి అలా పెట్టితే 12 గంటల్లో 12 లింగాలు అవుతాయి. అప్పటికల్లా జాగరణ పూర్తయిపోతుంది. ఆ తర్వాత పరమశివుని యొక్క కరుణ కటాక్షాలు ఆ కుటుంబం పైన ఆ వ్యక్తి పైన ఎవరైతే చేస్తున్నారో వారి మీద ఉంటుంది. వారు సశక్తులై ఎటువంటి బలహీనతకు లోను కాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని చెప్పడం నిజంగా మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒకసారి కొంతమంది ఋషి పుంగవులు వ్యాసుడిని అడుగుతారు, ఏదైనా ఒక కథ చెప్పండి మాకు, ఎందుకంటే పరమశివుడికి ఒక ఎద్దు వాహనం ఎలా అయింది, వృషభరాజు ఎలాగయ్యాడు అంటే ఆయన చెప్పినటువంటి కథలో సనత్ కుమారుడు అంటే బ్రహ్మ యొక్క కుమారుడి పేరు సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు ఒక బంగారు విమానంలో వచ్చి అలా నేలపై దిగి వారికి చెప్పినటువంటి సారాంశం ఏంటంటే పరమశివుడు అత్యంత శక్తివంతమైన వాడు, ఆయనతో అత్యంత ప్రీతిపాత్రులుగా ఇక ప్రియ శిష్యుడిగా ఉంటూ అతని బరువును మోస్తూ అతని వలె అత్యంత పరాక్రమశాలి అయినటువంటి ఆ వృషభాన్ని తన యొక్క వాహనంగా పెట్టుకున్నాడు, ఆ వృషభ రాజు కింద వెలుగుతున్నాడు. అలాంటి శివుని దగ్గర నిజంగా శిష్యరికం చేయడం కానీ అతని సాంగత్యం కానీ ఏ వ్యక్తికైనా సరే స్వర్గాన్ని ప్రాప్తింపజేస్తుంది, అన్ని రకాల కష్టాలని తొలగిస్తుంది. ఆ పరమశివుని యొక్క ఆ దయతో మన జీవితం ధన్యం కావాలని అందువల్ల ఈ నిష్ఠా నియమాలతో మనం కనుక మహాశివరాత్రి గడుపుకున్నట్లయితే ఇక భవిష్యత్తులో మనకి ఎటువంటి కష్టాలు ఉండవని మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి మన సమాజం కానీ దేశం కానీ మొత్తం ప్రపంచం కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ప్రళయాలు లేకుండా ఆటంకాలు లేకుండా చక్కగా జీవిస్తూ ఇతరులను జీవించే అవకాశం ఇస్తూ దినదిన ప్రవర్ధమానమైనటువంటి మన అభివృద్ధిని పొందుతూ అందులో ఉన్న సంతోషాన్ని ఆస్వాదిస్తూ శివనామ స్మరణ మాత మరవద్దని చెప్పి మన తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ నమస్కారం. సెలవు. శంభో శంకర, హర హర మహాదేవా.